త్రీకదేవ నామమున త్రితో పండుగ తర్వాతి ఐదో ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ సంఘానికి శ్రోతలందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన ఆరాధనను చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపకల మా ప్రియ పర్లవ తండ్రి, నా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవులకులోంచి మరి యొక్క పునరుద్ధరణ దినమన ప్రభువ నీ సన్నిధానం మమ్మల్ని తోడుకుని వచ్చి నిన్ను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నేను ప్రార్థించడానికి మా పట్లను చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువ, నా యొక్క ఆరాధన క్రమమంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాము. అది నీకు మహిమార్థం జరుగులాగా నీ యొక్క ఆత్మ నడిపింపు మా అందరికి దయచేయండి. పాటలు పాడేవారికి, వాద్యాలు వాయించే వారికి ప్రభువ, టెక్నికల్ సపోర్ట్ని అందిస్తున్న వారిని మీరు ముట్టి బలపరచండి. వాక్య భాగాలు చనిపించే వారిని దీవించి మనం వేడుకొంచున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈరోజు వర్తమానం నిలిచిపోతున్నాను. దీని దాసుడు డాక్టర్ దేవరాజ్ పట్ట గారిని ముట్టి బలపరిచి ఈరోజు అందించవలసిన ఆత్మీయ ఆహారం ప్రభువ మాకు అనుగ్రహించి మనం వేడుకొంచున్నాం. నానా, మీ యొక్క ఆరాధన ప్రారంభించిపోతుండగా ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు నానా నీకు మహిమార్థంగా యొక్క ఆరాధన జరుగులాగన ఈ తోడ్పాటును మా అందరికీ దయచేయమని వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 639వ కీర్తన, నడిపించు నానావా అనే కీర్తన పాడుకుని ఆరాధన ప్రారంభించుకుందాము. Thank you.
పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయుము. అవి నాకు త్రోవ చెప్పును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషము కలుగు చేయు దేవుని అద్దుకు చేరేదను. దేవానా దేవ సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపం నొప్పుకుని మన ప్రభు యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సన్నిధిని నాయతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తిగల దేవ, దీనులము పాపులమొక మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు ఎదుట కొనుచున్నావు. కావున మేము మా ప్రభు యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితులేని కనికర్మ గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చున్నాము. మా కొరకు చనిపోటకై నీ జగదైక కుమారునిచ్చిన మిగిలిన కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయం. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నిశ్చితమును గూర్చిన సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలో వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన అపరలోక తండ్రి యొక్క సర్వశక్తిగల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించినాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. ఓ ప్రభు ఆయన రక్షణ మా అందరికి దయచేయము. త్రిత్వ పండుగ తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము మనం విందుము. త్రిత్వ పండుగ తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి నాలకింపుము. నా రక్షణకర్తవకు దేవ, నన్ను దిగనాడవకము, నన్ను విడవకము. యెహోవా, నాకు వెలుగును రక్షకుడై ఉన్నాడు, నేనెవరికి భయపడుదును. ఆ
ప్రభువా మమ్మును కనికారింపుము క్రీస్తు మమ్మును కనికారింపుము ఓ దేవా నిన్ను ప్రేమించి వారి కొరకు నరుని యోచించిన మించిన మంచి వాటిని
నీవు సిద్ధపరిచినావు సమస్తమైన వాటన్నిటికంటే నిన్నెక్కువగా ప్రేమించుచు మేము కోరగలగ వాటన్నిటిని మించిన నీ వాగ్దానములు పొందినట్లు ప్రేమతో మా హృదయములను నింపుమని నీతోను పరిశుద్ధాత్మతోను సదాయక దేవుడివై యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చోనండి. పండుగ తర్వాత ఐదో ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చదువుతా విందాము. మొదటిగా పత్రిక వాక్య భాగము, పేతురు రాసిన మొదటి పత్రిక 3:8-15 గల వాక్య భాగము, సువార్త వాక్య భాగము, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 5:1-11 వరకు గల వాక్య భాగాలని ఏర్పరిచిన వారు వచ్చి చదివించవలసినగా మనం చేస్తున్నారు. త్రిత్వంలోని ఐదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము, పేతురు రాసిన మొదటి పత్రిక 3:8-15 వరకు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:8 ఇలాగ వ్రాయబడి ఉన్నది. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులైండుడి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి ఔషధమునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేవుని విషయమై దుర్మార్గులను దూషింపబడు దురోవాని విషయమై క్రీస్తునందున్న మీ సత్క్రియ ప్రవర్తనను పని నిందవేవాడు సిగ్గుపడుదురు. ఈ వాక్యం ఇంత పర్యంతం. హల్లెలూయా. ఐదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము, పరిశుద్ధుడైన లూకా సువార్త 5:1-11. లూకా రాసిన సువార్త పాఠము 5:1-11. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గణేశరేటు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూశాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుతుండేది. ఆయన ఆ దోణులలో సిమోనదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట సాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సిమోనుతో చెప్పగా సిమోను, ఎల్లినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పిన వలలు వేతునని ఆయనతో చెప్పాను. అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలెవారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సజ్జలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సిమోను పేతురు అది చూసి యేసు మొకాళ్ళు ఎదుట సాగిలిపడి, ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయముంది. అలాగున సిమోనుతోనూ కూడా పాలివారైన జబదయ్య కుమారులకు యాకోబును యాహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము,
ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉండువని సిమోనుతో చెప్పెను. ఎంత పర్యంతం. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసముగా ఒప్పుకుందాము. అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను, ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్యని మరేక పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోకి దిగిననియు చనిపోయిన వారుల నుండి మూడో దినము లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. త్రిత్వ పండుగ తర్వాత ఐదో ఆదివారం కొరకు మనకు వాక్య ధ్యానం అందించడానికి మన మధ్యన మన సిఆర్ గారు డాక్టర్ దేవరాజ్ పట్టా గారు ఉన్నారు. వాక్య ధ్యానానికి సిద్ధపాటుగాను అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 406వ కీర్తన మనస్సునిచ్చి వినుమ అనే కీర్తన పాడుకుని వాక్య ధ్యానానికి మనం సిద్ధపడదాం. అనుసరించి జనుమా మనసు నిచ్చి వినుమా.
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగును గాక ఆమేన్ ప్రభునందు ప్రియమైన వారలారా దేవుని విచిత్రమైన కృపలో త్రిత్వంలోని ఐదవ ఆదివారంలో మనం ప్రవేశపెట్టబడ్డాము దేవునికి వందనాలు ఈ దిన వాక్య భాగాలు చదవగా మనం విన్నాము పత్రిక వాక్య భాగంగా పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త ఐదవ అధ్యాయం మొదటి పదకొండు వచనాలు ఈ వాక్య భాగాల ఆధారంగా ఈ ఉదయకాల ముందు ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ శిష్యరికం యొక్క ఖరీదు అనే అంశాన్ని ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను సువార్త వాక్య భాగంలోని సారాంశము మన అందరం ఎరిగినదే పేతురు మిగిలిన శిష్యులు రాత్రంతా చేపలు పడడానికి ప్రయత్నం చేశారు ఏమీ దొరకలేదు వారికి ఈలోపు ఉదయకాలం ముందు ప్రభు ఆ గెనెసరేతు సిరస్సు సరస్సు ప్రాంతానికి రావడం అనేక మంది జనసమూహాలు అక్కడ ఉండడం రెండు ధోనీలు ఉండడం చూసి సీమోను పేతురు ధోని ఏదో తెలుసుకుని దాని మీద లోనికి నడపమని కూర్చుని బోధించాడనే మాటలు మనం చదువుతాము అదైన తర్వాత ఇంకా లోపలికి నడిస్తే మీకు చేపలు దొరుకుతాయని చెప్తాడు అప్పుడు పేతురు చెప్పిన జవాబు మనం చూస్తే రాత్రంతా మేము శ్రమ పడ్డాము ఐదవ వచనంలో అయినను నీ మాట చొప్పున వలలు వేయుమని ఆయనతో చెప్పాను అయినను అనే మాట చాలా ప్రాముఖ్యమైంది మేము చేపలు పట్టడంలో నిష్ణాతులమే రాత్రంతా శ్రమ పడ్డం మాకు దొరకంది ఇప్పుడు నువ్వు చెప్తే దొరుకుతుందా అయినా కానీ నీ మాట మీద నమ్మిక ఉంచి నీ మాట చొప్పున వల వేస్తానని ఆయన చెప్పడం అనేది చూస్తా ఉన్నాము వెంటనే విస్తారమైన చేపలు పట్టడము వారికి వారుగా ఆ వలలు లాగలేక ప్రక్క పనిచేసే పనివారిని పిలిచి సహాయం చేయమండము వారు రెండు ధోనీల నిండా చేపలు నింపడం అనే సంగతి మనకు తెలుసు ఈ వాక్య భాగము ఎప్పుడైతే విస్తారమైన చేపలు పడినాయో పేదురు ఆయన ఎదుట భయపడి మోకాళ్ళను సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడను అనే గొప్ప ఒప్పుకోలు ఒప్పుకుంటూ ఉన్నాడు ఈ వాక్య భాగము ఆధారంగా నాలుగైదు సత్యాలు మనం గ్రహించాలి ఒకటి పేతురు యేసు ఉపదేశం చేయడానికి లేక బోధించడానికి ఒక ధోరణి అడిగినప్పుడు ఎలాంటి సంశయం లేకుండా తన ధోని ప్రభువుకి ఇచ్చాడు గొప్ప ఔదార్యము దాతృత్వము ఈ అంశంలో కనబడుతూ ఉంది రెండవది అయినను నీ మాట చొప్పున అనే మాట మనం ఆలోచన చేస్తే గొప్ప విధేయత నువ్వు చెప్పావు కనుక నేను చేస్తాను అని విధేయత చూపుతూ ఉన్నాడు మూడవది సహాయానికై ప్రక్క ధోని వారిని కలవడంలో ఉద్దేశము భాగస్వామ్యము పార్ట్నర్షిప్ నేను ఒక్కడనే చేయాలి నేనే అనే కాకుండా ప్రక్క వారిని అవతల వారిని పిలవడం అనేది భాగస్వామ్యానికి గుర్తుగా కనబడుతూ ఉంది నాలుగవది ఎప్పుడైతే విస్తారమైన చేపలు రాసి చూశాడో ఈయన భయపడిపోయి నేను పాపాత్ముడను నన్ను విడిచి పొమ్ము అనే ఒక గొప్ప ఒప్పుకోలు తన పాపస్థితిని బట్టి చెప్తూ ఉన్నాడు సాధారణంగా దుఃఖం కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు ఎవరైనా నేను పాపాత్ముడని అనొచ్చు కానీ విస్తారమైన చేపలు పట్టి సంతోషించవలసిన సమయంలో నేను పాపాత్ముడను నన్ను విడిచి పొమ్మని ఆయన చెప్పడంలో గొప్ప తీర్మానం కనబడుతూ ఉంది కనుక ఈ మాటలు మనం గమనించినప్పుడు మూడు మాటలు నాకు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఒకటి ద నెట్స్ బీయింగ్ బ్రోకెన్ నెంబర్ టూ ద హార్ట్ బీయింగ్ బ్రోకెన్ నెంబర్ త్రీ ది కాల్ మేడ్ ఓపెన్ ద నెట్స్ బీయింగ్ బ్రోకెన్ వలలు పిగిలిపోయినాయి ప్రభు ఏది చేసినా సమృద్ధి అని ఉంటుంది కానా వివాహంలో ద్రాక్షరసము అంచులు మట్టుకు పోయమన్నాడు కొరత లేని సమృద్ధితో కూడిన కార్యము ప్రభు చేసేది కనుక రెండు ధోనిల నిండా చేపలు పడి వలలు పిగిలిపోయేటంతగా విస్తారమైన చేపలు చూసిన ఒక అద్భుతాన్ని చూసి వారంతా విస్మయం పొందారు భయపడ్డారనే మాట కనబడతా ఉంది వలలు పిగిలిపోతే పెద్ద ప్రమాదం కాదు కానీ హృదయం పగిలింది ద హార్ట్ బీయింగ్ బ్రోకెన్ పేతురు హృదయం పగిలి నేను పాపాత్ముడను నన్ను విడిచిపోమ్మని చెప్పి ఆయన ఆక్రందన చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యం వింటున్నాము ప్రభు మాటలు వింటున్నాము ఎంతమంది విరిగి నలిగిన హృదయాలతో పగిలిన హృదయాలతో ఆయన సన్నిధి నుండి వెళ్తున్నామో ఆలోచన చేసుకోవచ్చు ద కాల్ మేడ్ ఓపెన్ పిలుపు బహిరంగమైంది ఎప్పుడైతే నా వెంబడి రండి అని అన్నాడో
వారు దోణి విడిచి చేపలు విడిచి ఆయన వెంబడించారనే సంగతి మనం గమనిస్తే మనల్ని పిలిచే ప్రభు మన సమ్మతి కొరకు మన అంగీకారం కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఎంతమంది మీ ఆయన పిలుపుకు లోబడతా ఉన్నామో ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభు పేతురుతో చెప్పిన మొదటి మాట మార్కు సువార్త మొదటి అధ్యాయం 17వ వచనంలో ఉంది, నా వెంబడి రమ్ము. ప్రభు పేతురుతో చెప్పిన చివరి మాట యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది, నా వెంబడి రమ్ము. 21వ అధ్యాయం 22వ వచనం, నన్ను వెంబడించుము. పేతురుతో ప్రభు చెప్పిన మొదటి మాట నన్ను వెంబడించుము, పేతురుతో ప్రభు చెప్పిన చివరి మాట నన్ను వెంబడించుము. మార్కు సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం అనగానే ప్రభు పరిచర్యలో మొదటి భాగము, పరిచర్యలో చివరి భాగము, ఈ రెండు పిలుపుల మధ్య పేతురు జీవితం ఉంది, పేతురు జీవిత సాక్ష్యం ఉంది. మొదటి సన్నివేశము గలిలయ సముద్ర తీరంలోనే వలలు బాగు చేసుకుంటా ఉంటే ఏసు పిలిచాడని ఉంది, ఆయన వెంబడించారు. రెండవ సందర్భంలో పునరుత్థానుడైన యేసు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి తిబ్రియ సముద్ర తీరంలో ఆయన ప్రశ్నించక ముందు వారితో కలిసి భోజనం చేశాడు, చేపలు కాల్చి పెట్టాడు. ఆ సందర్భంలో పేతురుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నాడో చెప్పడం ద్వారా నన్ను వెంబడించు అని చెప్తూ ఉన్నాడు. సో బిట్వీన్ దీస్ టూ కాల్స్ లే ద హోల్ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇన్ ఫాలోయింగ్ క్రైస్ట్. క్రీస్తుని వెంబడించడంలో శిష్యులకంలో ఉన్న సత్యాలు పేతురు అనుభవించాల్సి వచ్చింది. ఈ రెండు పిలుపుల మధ్య ఉన్న పేతురు జీవితాన్ని మనం చూసినప్పుడు మూడు పర్యాయాలు నన్ను వెంబడించమని కృపతో నిండిన పిలుపు పేతురు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ కృప పేతురు జీవితంలో చేసిన సత్యాలు మనం గమనిస్తే మొదటిగా ఆయన సమస్తాన్ని విడిచిపెట్టేటట్టు చేసింది ఆయన కృప. రెండవది దైవ దూషణాన్ని ప్రజలు అనుకున్నా పర్వాలేదు కానీ మత్తయి సువార్త 16 అధ్యాయం 16 వచనం ప్రకారం నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్తా ఉన్నాడు. కృప ఆయన జీవితంలో చేసిన మూడవ కార్యము ఆయన ఏ విధముగా సిలువ వేయబడబోతా ఉన్నాడో దాన్ని బట్టి దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచబోతున్నాడో ఆయనకు ప్రభు తెలియజేసినప్పుడు పేతురు యొక్క పాపాలన్నీ క్షమింపబడ్డాయి. కనుక క్రీస్తును వెంబడించడంలో లేక క్రీస్తు పిలుపును అంగీకరించడంలో పేతురు మనకు ఒక మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. నన్ను వెంబడించని క్రీస్తు చెప్తాడు, మనం వెంబడించవలసిందే. ఈ క్రీస్తు పిలుపు లేక యేసు తన పరిచర్యకు బిడ్డలను పిలవడం అనేది లేక విశ్వాసులు ఆయన వెంబడించడం అనేది ఏదో కొంతమందికి పరిమితమైంది కాదు, అది గొప్ప కృప, గొప్ప ఆజ్ఞ. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 45వ వచనంలో నేను నీ ఉపదేశమును వెదకు వాడును, నిర్బంధం లేక నడుచుకుందును అనే మాట కనబడతా ఉంది. కనుక సజీవుడైన క్రీస్తు లేని క్రైస్తవత్వము శిష్యరికం లేని క్రైస్తవత్వం అన్నాడు ఒక ఆయన. నన్ను వెంబడించుము అని చెప్పిన వెంటనే పేతురు ఆయన్ని వెంబడించాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలో 57వ వచనం నుండి 62వ వచనం వరకు చూస్తే ముగ్గురు వ్యక్తులు ప్రభువును వెంబడించాలని ఆశపడిన వృత్తాంతం రాయబడింది. మొదటి వ్యక్తి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో వస్తాను అని చాలా ఘనంగా చెప్పుకున్నాడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే ఆ మాట చెప్పాడు. అందువల్ల ప్రభు ఆ మొదటి వ్యక్తితో చెప్పిన మాట మనిషి కుమారునికి తలవాల్చుకుండానికి కూడా స్థలం లేదని చెప్పాడు. ఒకవేళ అతను హేస్టీగా నేను నిన్ను వెంబడిస్తానని చెప్పాడు. రెండవ వ్యక్తి, నా వెంట రమ్మని ప్రభు చెప్పినప్పుడు నా తండ్రిని పాతిపెట్టి వస్తానంటున్నాడు. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారము తండ్రిని పాతిపెట్టడం అనేది ఆమోదయోగ్యమైన నిర్ణయమే, కానీ ప్రభు చెప్తా ఉన్నాడు ఆ రెండవ వ్యక్తితో నువ్వు తండ్రిని పాతిపెట్టడానికి వెళ్తే మృతులను పాతిపెట్టుకొని నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించుకొని చెప్పాడు. ఒకవేళ ఈ రెండవ వ్యక్తి హాఫ్ హార్టెడ్ డిజైర్, మూడవ వ్యక్తి నీ వెంట వచ్చేదను కానీ ముందు మా ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులు అనుమతి తీసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వని అడుగుతున్నాడు, అంటే నిన్ను వెంబడించడం అనేది నా షరతుల ప్రకారం జరగాలి అనే మాట.
మొదటి వ్యక్తి హేస్టీ డెసిషన్, రెండవ వ్యక్తి హాఫ్ హార్టెడ్ డెసిషను, మూడవ వ్యక్తి హాఫ్ హజార్డ్ డెసిషను. ఈ మొదటి వ్యక్తి యేసు సిలువకు సిలువను వెంబడించకుండానే ఆయన వెంబడించాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తానంటే నీ శ్రమల్లో నేను భాగస్థుడు అవుతాను, శ్రమలు అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అతను ఏమి మాట్లాడుతున్నాడు? ఎరుగకయే శిష్యుడికని కోరుతా ఉన్నాడు. ఈ మాటకు ఆయన ఏ ప్రత్యుత్తరం ఇవ్వలేదు. కానీ నిజమైన శిష్యుడికానికి ఒక వ్యక్తి యొక్క నిర్ణయానికి మధ్య గొప్ప అగాధం ఉంటుంది, దాన్ని ప్రభువే పూడ్చాలి అనే మాట చెప్తున్నాడు. ఈ రెండవ కాబోయే శిష్యుడు తండ్రిని పాతిపెట్టడం ఒకవేళ న్యాయబద్ధమైన కోరికే, కానీ ప్రభువు పిలిచినప్పుడు న్యాయబద్ధమైన కోరిక కూడా అడ్డు రావడానికి వీలు లేదు, అది కూడా అధిగమించాల్సిందే. మూడవ వ్యక్తి ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ తన షరతుల ప్రకారము, తన ఇష్ట ప్రకారము, తన సౌకర్య ప్రకారము వెంబడిస్తానని చెప్తా ఉన్నాడు. తనకు అనుకూలమైన సమయంలో తను చేయవలసిన పనులన్నీ ముగించుకున్న తర్వాత ఆయన వెంబడిస్తానని మాట చెప్తా ఉన్నాడు. ఒకవేళ పేతృవలి మనము ఆయన శిష్యులుగా ఆయన వెంబడించాలని ఆశపడితే మొదటగా మన మొదటి స్థితిని వదిలిపెట్టాలి. పేతురు వలలు విడిచాడు, దోణి విడిచాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో లేవి సుంకపు మిడ్డ దగ్గర కూర్చున్నాడు, ప్రభు ఆ మార్గాన్ని వెళ్తాను నన్ను వెంబడించమన్నాడు, వెంటనే ఆయన వెంబడించాడు. కనుక శిష్యరికం అనేది మొదటగా పూర్వస్థితిని విడిచిపెట్టేదిగా ఉండాలి. రెండవదిగా అది మానవ ప్రయత్నముగా కాదు, కానీ ప్రభు మాటకు విధేయత చూపేదిగా ఉండాలి. విధేయత చూపేవాడు విశ్వసిస్తాడు, విశ్వసించేవాడు విధేయత చూపుతాడు. కనుక విధేయత విశ్వాసము వీటి మీద మన పిలుపు ఆధారపడి ఉంది. ఒకవేళ శిష్యుడికి అనగానే క్రీస్తు మాట మీద ఆధారపడి ఆయన్నే హత్తుకొని ఉండడం అనేది. కృప అనే మాట మనం చాలా చౌకబారుగా సులభంగా ఉపయోగిస్తూ ఉంటాము. కృత నిబంధనలో 200 పర్యాయాలకు పైగా ఈ కృప అనే మాట వాడబడింది. ఈ కృపను ఒకవేళ చౌకబారు కృప, ఖరీదైన కృప, చీప్ గ్రేస్, కాస్ట్లీ గ్రేస్ అని ఒకవేళ విభజిస్తే బోనఫర్ అనే భక్తుడు అంటాడు, వీ లూథరన్స్ హ్యావ్ గ్యాదర్డ్ లైక్ ఈగల్స్ రౌండ్ ది క్యారకస్ చీప్ గ్రేస్ అండ్ దేర్ వీ హ్యావ్ డ్రంక్ ద పాయిజన్ హుచ్ హ్యాస్ కిల్డ్ ది లైఫ్ ఆఫ్ దోస్ హూ ఫాలో క్రైస్ట్. లూథరన్ క్రైస్తవులు చౌక కృప అనే శవం చుట్టూ గ్రద్దల వలె చేరి క్రీస్తును వెంబడించి వారి జీవితాలని చంపడానికి విషము త్రాగుతున్నారు అనే ఒక మాట చాలా శక్తివంతమైన మాట ఆయన ఉపయోగిస్తున్నాడు. చౌకబారు కృప, చీప్ గ్రేస్, కేవలము కృపను ఒక సిద్ధాంతముగా, ఒక నియమముగా ప్రకటించేది. పాపిని జస్టిఫై చేయకుండా పాపమును జస్టిఫై చేసేది. మారు మనసు అవసరం లేకుండా పాపక్షమాపణ ప్రకటించేది. సంఘ క్రమశిక్షణ లేకుండా బాప్తిసం ఇచ్చేది. ఒప్పుకోలు లేకుండా సంస్కారం ఇచ్చేది. వ్యక్తిగతమైన ఒప్పుకోలు లేకుండా పాపక్షమాపణ ప్రకటించేది. ఇది చౌకబారు కృప, చీప్ గ్రేస్. కేవలము ఆచార వ్యవహారాలను బట్టి దేవుని కృప మేము పొందుకుంటాము అని అందుల వలె ఒకవేళ మనం తలస్తూ ఉంటే చీప్ గ్రేస్ ఈజ్ గ్రేస్ వితౌట్ డిసైపుల్షిప్, గ్రేస్ వితౌట్ క్రాస్, గ్రేస్ వితౌట్ జీసస్ క్రైస్ట్. కనుక ఒకవేళ ఈ చౌకబారు కృపనే అంటుకుని మనం ఉంటే మన శిష్యరికము సరైనది కాదు. సిలువ లేని శిష్యరికము, క్రీస్తు లేని శిష్యరికము శిష్యరికం అనబడదు. ఒకవేళ చీప్ గ్రేస్ ఆ విధంగా మనం నిర్వచిస్తే, కాస్ట్లీ గ్రేస్ ఏమైనది అని మనం ఆలోచన చేస్తే, ఖరీదైన కృప పొలంలో దాచబడిన ధనం వంటిది. దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి, దాని కొరకు అడగాలి, దాని కొరకు తట్టాలి. క్రీస్తుని వెంబడించమని కృప మనం పిలుస్తూ ఉంటే ఆ కృపకు మనము పాత్రులుగా ఉన్నామో లేదో ఆలోచన చేయాలి. అన్నిటికన్నా మిన్నగా శిష్యరికము ఖరీదైన శిష్యరికము లేక ఖరీదైన కృప, కాస్ట్లీ గ్రేస్ కారణం ఏంటంటే
దేవునికి తన కుమారుని సిలువకు అప్పగించేటంతగా ఈ కృప పనిచేసింది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అనే మాట మనం ఆలోచన చేస్తే, దేవుని దృష్టిలో విలువైన దానితో మనం కొనబడితే మనం చౌకగా ఉండడానికి వీలు లేదు. ఆయన ఖరీదైన రీతిలో మనల్ని కొన్నాడు, మనం కూడా ఆ ఖరీదైన రీతిలో స్పందించాలి. కనుక శరీరధారిగా దేవుడు ఈ లోకానికి రావడానికి కారణమైన కృప ఒకవేళ కాస్ట్లీ గ్రేస్, ఖరీదైన కృప, అది సజీవమైన దేవుని వాక్కు, హృదయాల్ని క్షమాపణ వార్తతో నింపేది. కృప ఖరీదైంది ఎందువల్లంటే అది ప్రభు యొక్క కాళ్ళు మోయడానికి మనుషులను బలవంతం చేస్తుంది. ప్రభు చెప్తున్నాడు, నా కాళ్ళు సులువు, నా భారం తేలిక. కనుక ఈ కాస్ట్లీ గ్రేస్, ఈ ఖరీదైన కృప యేసును వెంబడించే వారి మనస్సాక్షిని గాయపరిచే ఆందోళన నుండి, బాధ నుండి విడుదల కలుగు చేస్తుంది. ఒకవేళ సిద్ధాంతాల ప్రభావంతో భారంగా ఎవరైనా క్రైస్తవత్వాన్ని తలస్తూ ఉంటే ఆ భారాలు తీసివేస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఖరీదైన శిష్యరికము, కాస్ట్లీ గ్రేస్, ఆయన వెంబడించడంలో చెల్లించవలసిన ధర. ఎవరైనా మేము యేసుప్రభు శిష్యులుగా ఉండగోరుతున్నాము, పేతురు వలె ఆయన వెంబడించాలని ఆశపడుతున్నాము అని అనుకుంటే ఆయన వెంబడించేవారు చెల్లించవలసిన ధర ఒకటి ఉంది, ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. నాలుగు మాటలుగా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒకటి, సింగిల్ మైండెడ్ ఒబీడియన్స్, ఏకాగ్రతతో కూడిన విధేయత. రెండవది, డిసైపుల్షిప్ బేరింగ్ ది క్రాస్, శిష్యులకి అనగానే సిలువ మోయుట. మూడవది, కాల్ టు అబాండన్ ది అటాచ్మెంట్స్ ఆఫ్ ది వరల్డ్, లోకం యొక్క స్నేహాన్ని విడిచిపెట్టడం. నాలుగవది, డిసైపుల్షిప్ అండ్ ఇండివిజువల్, శిష్యరికము వ్యక్తిత్వము. నాలుగు మాటల్లో ఈ కాస్ట్ ఆఫ్ గ్రేస్ ఏమైందో, కృప యొక్క ఔన్నత్యము, కృప యొక్క ధర, కృప యొక్క విశిష్టత మనం గమనించాలని నేను ఆశపడుతున్నాను. సింగిల్ మైండెడ్ ఒబీడియన్స్, ఏకాగ్రతతో కూడిన విధేయత. నన్ను వెంబడించుము అని ప్రభువు చెప్పిన వెంటనే అవునని వెంబడించడం. నేను ఆల్రెడీ చెప్పాను, లేవి ఏ విధముగా సుంకొక్కమిట్టును విడిచిపెట్టాడు, పేతురు, యోహాను, యాకోబులు వలలు ఏ విధంగా విడిచిపెట్టారో, ధోనిలు ఏ విధంగా విడిచిపెట్టారో, ప్రత్యేకించి యోహాను, యాకోబు తండ్రిని కూడా విడిచిపెట్టాడని మాటలు రాయన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించారు. మరొక సందర్భం కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభువు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు, పేతురు ధోనిలో ఉన్నాడు, ప్రభు నీవే అయితే నేను కూడా నడుస్తానంటే కమ్ అని ఒక మాట చెప్పాడు ప్రభు, రా. వెంటనే ఆ సముద్రపు లోతుల్లోనికి దిగిపోవడానికి ఇష్టపడ్డాడు పేతురు. సాహసోపేతమైన శిష్యరికం, ప్రభువు మాటకి సముద్రంలో కూడా నేను దిగుతాను అన్నట్టుగా ఆయన స్పందించిన ఆ స్పందన మనం చూస్తే, ఒకవేళ క్రీస్తు మాట మీద విశ్వాసం ఉంచడం అనేది గొప్ప భద్రత, సెక్యూరిటీ. ది గ్రేటెస్ట్ సెక్యూరిటీ ఈజ్ జీసస్ వర్డ్. యేసు మాట గొప్ప భద్రత ఇచ్చేది. సముద్ర తరంగాల్లో దిగిపోయిన ఆయన క్రీస్తు మాట మీద విశ్వాసం ఉంచడం అనేది గొప్ప భద్రత. కనుక యేసు పిలుపులో భద్రత ఉంది, కాస్ట్లీ గ్రేస్. ఆ భద్రత మనము సంపాదించేది కాదు, కానీ ఆయన సమకూర్చేది. దీన్నే చౌకబారు కృపగా మార్చారు మనవాళ్ళు. కృపచేత రక్షింపబడ్డం అంటే ప్రభు మాటకు స్పందించకుండా, ప్రభు మాట మీద ఆధారపడకుండా, వట్టి మాటలతో సరిపెట్టుకుంటూ ఒకవేళ విధేయత లేని జీవితాలు జీవిస్తూ ఉంటే, విధేయత విశ్వాసాన్ని నడిపించాలి, విశ్వాసము విధేయతకు నడిపించాలి, అప్పుడు అది ఖరీదైన కృపగా లేక శిష్యరికానికి సరైన ధరగా మనం ఎంచడానికి అవకాశం ఉంది. రెండవ మాట మనం చెప్పుకున్నాము, డిసైపుల్షిప్ బేరింగ్ ది క్రాస్, శిష్యరికము సిలువను భరించుట లేక సిలువను మోయుట. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చదివితే,
ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలనే మాట కనబడతా ఉంది. శిలువ క్రైస్తవులు ఎక్కువగా ఉపయోగించే మాట. శిలువ సందేశం ఏమిటని మనం ఆలోచన చేస్తే, పోయిన వారం శిలువ సందేశము నిలువుకర్ర దేవునితో మన సంబంధము, అడ్డకర్ర తోటి మానవులతో మన సంబంధం అని ఆలోచన చేశాము. ఈరోజు వాక్య భాగంలో ఈ శిశిరికం గురించి శిలువను మోయుట అనగా సఫరింగ్ అండ్ రిజెక్షన్, శ్రమపడుట తృణీకరింపబడుట. ఒకవేళ యేసుప్రభు కేవలము శ్రమపడి ఉంటే అది పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ఆయన తృణీకరింపబడ్డాడు, తిరస్కరింపబడ్డాడు, అవమానింపబడ్డాడు, విడువబడ్డాడు. కనుక ఎవరైనా మేము యేసుప్రభుని వెంబడిస్తున్నాము, మేము యేసుప్రభు శిష్యులమని చెప్పేవారు ఉంటే అవమానాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలి, శ్రమను భరించడానికి సిద్ధంగా ఉండాలి, తృణీకరింపబడ్డానికి కూడా సిద్ధంగా ఉండాలి. శిలువ సందేశము సఫరింగ్ అండ్ రిజెక్షన్, ఇట్ వాజ్ ఏ డివైన్ నెసెసిటీ. అదేదో యాక్సిడెంట్గా జరిగింది కాదు ప్రభు శిలువ మరణం అనేది, అది దైవ సంకల్పం. ఒక అవసరత, పాపిని తిరిగి పరిశుద్ధుడిగా చేయబడాలంటే ఆయన శిలువ మీద మరణించాలి. ఒక గొప్ప ఆప్షన్ ఇస్తున్నాడు ప్రభు మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ మార్క్ సువార్త 8వ అధ్యాయంలో, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, ప్రతివాడు నన్ను వెంబడించాలని నేను ప్రోత్సాహపరచను లేక బలవంతం చేయను, కానీ ఎవడైనా సరే యూ కెన్ చూజ్ నన్ను వెంబడించాలో వెంబడించకూడదో ఎంపిక చేసుకోవాలి. ధనవంతుడైన యవనస్తునితో ప్రభు మాట్లాడినప్పుడు, నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే ఆయన ఆహ్వానాన్ని తృణీకరించాడు, ఆహ్వానాన్ని స్వీకరించలేకపోయాడు, శిలువ అనుభవం వద్దనుకున్నాడు, ప్రభును విడిచి వెళ్ళిపోయాడు. ఒకవేళ తన్ను తాను ఉపేక్షించుకొని అనే మాట చాలాసార్లు మనం శిలువ ధ్యానాల్లో ఆలోచన చేస్తాం. ఉపేక్షించుకుంటనగా డినై యువర్ సెల్ఫ్, నీవనేవాడు లేవు, నీ జీవితంలో ఏది చేసినా ప్రభువే, నువ్వు ప్రభు యొక్క సొంత ఆస్తిగా మారిపోతావు, ఆయన తప్ప మరెవరిని ఎరుగని అనుభవంలోనికి నువ్వు వస్తావు. క్రాస్ ఈజ్ నాట్ ఏ ట్రాజడీ, క్రాస్ ఈజ్ నాట్ ఎన్ యాక్సిడెంట్, క్రాస్ ఈజ్ ఏ డివైన్ నెసెసిటీ. కనుక శిలువ మోయడం అనేది దుఃఖకరమైన అనుభవం కాదు, శిలువ మోయడం అనేది అనుకోకుండా జరిగిన ప్రమాదవశత్తు జరిగినది కాదు, అది దైవ ప్రణాళికలో ఒక గొప్ప అవసరత. కనుక కాస్ట్లీ డిసైపుల్షిప్ అనగానే, ఖరీదైన శిష్యరికం అనగానే క్రీస్తు శ్రమలో పాలి భాగస్థుడు అవుట. శిలువ ప్రతి క్రైస్తవుని మీద మోపబడుతుంది. డాక్టర్ మార్టిన్ లూథర్ చెప్పాడు, ఇది ఒక మెరిట్ కాదు, శిలువ మోసి అనుభవంలోనికి రావడం అనేది యోగ్యత కాదు, లేక మంచి పనులు చేసి సంపాదించే బహుమతి కాదు, ప్రభు ప్రతి వాని మీద శిలువ మోపుతాడు. ఆ శిలువ మోసి అనుభవం ఉన్నవాడు ఆయనకు నిజమైన శిష్యుడిగా, ఖరీదైన కృప చెల్లించేవాడుగా ఉంటాడు. మూడవ మాట మనం చెప్పుకున్నాము, కాల్ టు అబాండన్ ది అటాచ్మెంట్స్ ఆఫ్ ది వరల్డ్, లోకం యొక్క బంధాల నుండి విడిపింపబడడం అనేది నిజమైన శిష్యరికము లేక ఖరీదైన శిష్యరికము. లోక సంబంధమైన బంధాలు, యేసుక్రీస్తు మరణించినప్పుడు విశ్వాస జీవితంలో ప్రాచీన పురుషుడు మరణించాడు. యేసు మరణించినప్పుడు మన పాపాలన్నీ ఆయన కొట్టివేశాడు, అందుచేత ప్రాచీన మానవుడు మరణించాడు. ఇతరుల పాపాలు క్షమించడం ద్వారా పాపాలని అధిగమించగలిగే స్థితి. గలతీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, మీరు ఒకని భారమును ఒకడు మోయుడి అనే మాట మనం చదువుతాము, ఒకని భారము ఒకడు భరించుడి. కనుక లోక సంబంధమైన బంధాల నుండి, చెడు సహవాసాల నుండి, చెడు అలవాట్ల నుండి, వ్యసనాల నుండి విడిపింపబడడం అనేది శిష్యరికంలో ఒక ప్రాముఖ్యమైన అంశం. అలా చేయాలంటే ముందు ఇతరుల భారాలు కూడా మనం భరించాలి. డాక్టర్ మార్టిన్ లూథర్ అంటాడు, స్వచ్ఛమైన సంఘం యొక్క గుర్తు శ్రమానుభవం. సఫరింగ్ ఈజ్ ద బ్యాడ్జ్ ఆఫ్ రియల్ క్రిస్టియానిటీ. శ్రమపడడం అనేది స్వచ్ఛమైన సంఘం యొక్క
గుర్తు. ఈ సఫరింగ్ అనే మాట ఒకవేళ మనం ఆలోచన చేస్తే పొంతిపిరాజు అధికారం కింద శ్రమపడి అని అపోస్తల విశ్వాస ప్రమాణంలో మనం చెప్తాము. ఆ శ్రమపడి అనే ఒక మాటలో ఆయన పొందిన అవమానము, ఆయన పొందిన తృణీకారము, చివరకు తండ్రి అయిన దేవుడి చేత విడువబడటంలో కలిగిన శ్రమ కూడా ఇవిడి ఉంది. కనుక ఈ మత లోక సంబంధమైన బంధాలు ఉంది విడుదల అనగానే పాత మానవుడు మరణించాలి లేక పాత జీవితానికి స్వస్తి చెప్పాలి లేక వెనుక ఉన్న పాపాలని ముందుకు రాకుండా విడిచిపెట్టాలి. లోకంతో స్నేహం, లోకంతో స్నేహం అపవాదికి తోటి ఉండమని వాక్యం అదే సమయంలో లోకాన్ని ప్రేమించాలి, లోకంలో ఉన్న మానవులను ప్రేమించాలి, బంధాల నుంచి విడుదల, బంధకాల నుంచి విడుదల, పాప సంబంధమైన కార్యాల నుంచి విడుదల పొందడం అనేది క్రైస్త భక్తం అనేది ఖరీదైన శిష్యులకు. అబ్రహాము దేవుడు పిలిచాడు, నువ్వు సమస్య విడిచి కనబడితే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే ఆయన వెళ్ళాడని మనం చదువుతాం. ఒక ప్రభు నన్ను నిన్ను పిలిచి మనకు అర్థం కాని పరిస్థితులు కల్పిస్తే కూడా మనం ఆయన ఎందు విజయ స్వరూపాలు విశ్వసించాలి, లోకం యొక్క స్నేహాన్ని వదిలిపెట్టాలి అనే మాట నేను జ్ఞాపకం చేస్తాను. నాలుగవ మాట డిసైపుల్షిప్ అండ్ ఇండివిజువల్, శిష్యరికము వ్యక్తిత్వం లేక వ్యక్తి. కాస్ట్లీ గ్రేస్లో ఒంటరిగా విశ్వాసి పిలువబడతాడు అనే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఎవరైనా పిలిచినప్పుడు ఒంటరిగానే పిలుస్తాడు, విశ్వాసి ఒంటరిగానే ఆయన వెంబడించాలని ఆయన కోరుతాడు. కారణం ఏంటంటే ఆయన మధ్యవర్తి, దేవునికి మనకు మధ్యవర్తి, మనకు మన సహోదరులకు మధ్యవర్తి. ఆయన వైరం కలిగేస్తాడు, తిరిగి ఆయన ఐక్యత కలిగిస్తాడు. ఆయనే మధ్యవర్తి, ఆయనే కేంద్ర బిందువు. క్రీస్తు నుండి వచ్చే వాస్తవికతలు దేవుని నుండి కలిగేవి. కనుక ఈ శ్రమానుభవంలో, ఈ శిష్యరికంలో, ఆయన వెంబడించడంలో పేతురు, యోహాను, యాకోబులు అక్కడ ఉన్నారు. కానీ ఆ భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే పేతురు ఒక్కడిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. పేతురునే ధోని లోపలికి నడమన్నాడు, పేతురునే వలవేయమన్నాడు, పేతురునే మనుషులు పట్టి జాలరుగా నిన్ను చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రభువు విశ్వాసుని పిలిచే అనుభవం జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ నీవు ఏకాంతంగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను పిలుస్తాడు. ఒంటరిగానే ఆయన వెంబడించాలని ఆయన ఆశపడతాడు. ఒకవేళ కృపను నిరర్ధకమైన మాటగా, తేలిక మాటగా మనము ఆలోచించేస్తూ ఉంటే ఈ ఉదయకాల వాక్య భాగాలు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఈ బోనఫరన్ ఆయన 38 సంవత్సరాల వయసులో హిట్లర్ సమయంలో జర్మనీ దేశంలో ఉరితీయబడ్డాడు. ఆయన అంటాడు, వెన్ క్రైస్ట్ కాల్స్ ఏ మ్యాన్ ఈ బిడ్స్ హిమ్ కమ్ అండ్ డై. దేవుడు లేక క్రీస్తు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు వచ్చి చావు అంటాడని చెప్తాడు ఆయన. కమ్ అండ్ డై, నువ్వు నమ్మిన సత్యం కొరకు, నీకు ఇవ్వబడిన పిలుపుకు విధేయతగా విశ్వాసంతో కమ్ అండ్ డై. సిలువ అనుభవం, సిలువ లేని క్రైస్తవ్యం క్రైస్తవ్యం కాదు అనే సత్యాన్ని మరొకసారి ఈ ఉదయకాల ముందు వాక్య భాగాల ద్వారా మనం నేర్చుకుంటే ఆ పిలుపు ఈ దినాన్ని నీకు నాకు ఉందో లేదో ఆలోచించేద్దాము. ఒకవేళ ఆ పిలుపు ఉంటే ఎంతవరకు మనం స్పందించాము? ఈ వాక్య భాగంలో పేతురు ఒప్పుకోలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను పాపాత్ముడను నన్ను విడిచిపొమ్ము అంటున్నాడు ఆయన. ఆయన ప్రభువా అని పిలిచాడు, ఆయన ఏలినవాడు అని పిలిచాడు. ఫిలిప్పి కైసరాయిలు ఆయన దేవుని కుమారుడని క్రీస్తు అని పలికాడు. ఆ యోహాన్ సువార్త 21వ అధ్యాయం తిబ్రియ సముద్ర ప్రాంతంలో ప్రభువా ప్రభువా అని చెప్పి ముమ్మారు పలికాడు. ఆయన్ని ప్రభువుగా ఏలినవాడుగా చూడగలిగిన కృప పేతురుకి ఇవ్వబడింది. అలాంటి కృప మనం కూడా పొందుకోవాలంటే పేతురు చేసిన ఒప్పుకోలు, అయ్యో నేను పాపాత్ముడను నన్ను విడిచిపోము,
యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్య నివసించు వాడను, నేను నశించి తిని అంటున్నాడు యెషయా. నేను నశించి తిని పేతురు అంటున్నాడు, నేను పాపాత్ముణ్ణి యెషయా, నేను నశించి తిని. యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనంలో కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుతున్నాను. యోబు చివరికి గ్రహించాడు సత్యం, తను తాను నీతిమంతుడని ప్రారంభించాడు, చివరికి వచ్చేసరికి నన్ను నేను అసహించుకునే స్థితిలో నేను ఉన్నాను, బూడిదలో పడి ఉన్నాను అని పశ్చాత్తాపడతా ఉన్నాడు. తిమోతికి వ్రాయబడిన 1 పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని అంటూ అట్టి వారిలో నేను ప్రధానుడను. సాధారణంగా మన జీవితాల్లో కొంచెం భక్తి ఉంటే నా అంత పరిశుద్ధుడు లేడు అని మనం అనుకుంటాం. మేము కనుక వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, ప్రార్థనలో ఉన్నాము, ఉపవాస ప్రార్థనలు, హోల్ నైట్ ప్రేయర్స్ కనుక మాకన్నా పరిశుద్ధుడు లేడు అని అనుకుంటారు. పౌలు జీవితంలో ప్రభుతో సాంగత్యము పెరిగే కొలది తన పాపస్థితి ఎంత భయంకరమైందో ఆయన ఒప్పుకుంటాడు, ఒక ఆక్రందన చేస్తాడు, నన్ను ఎవడు విడిపింపగలడు, నేను ప్రధాన పాపిని అనే మాట చెప్తా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల ముందు ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యరికం యొక్క ఖరీదు ఒకవేళ సిలువ మోసే అనుభవం అయితే ప్రభు సిలువలో సమకూర్చిన ఆ పాప క్షమాపణ మనం అంగీకరించాలి. కేవలము ఒప్పుకోలతో సరిపోదు, కానీ మన మనస్సాక్షి నొప్పింపబడాలి. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో పేతురు, మీరు మారు మనసు వారు, దుష్టుల చేత మీరు ఆయన్ని సిలువకు అప్పగించారని చెప్పిన వెంటనే అయితే మేమేమి చేయాలని అడిగారు వాళ్ళు. దానికి పేతురు జవాబు చెప్తాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. వాళ్ళ హృదయాలు నొచ్చుకోబడి అనే మాట ఉంది. దేవుని వాక్యం విన్నప్పుడు, శ్రద్ధాభక్తులతో వాక్యం విన్నప్పుడు, ఉచితంగా ఆయన సమకూర్చిన రక్షణ విషయమై ఆలోచన చేసినప్పుడు మన మనసాక్షి నొప్పింపబడాలి. అయ్యో నేను పాపిని, దౌర్భాగ్యుడను, నాశనానికి కొంచెం అంచుల్లోనే మేము ఉన్నాను అనే తలంపు కలగాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి. వాక్యం విన్నప్పుడు మన హృదయాలు నొచ్చుకుంటే మన పిలుపు సరైన మార్గంలో ఉన్నట్టే. సిలువ అనుభవంలో మనం ప్రవేశిస్తే మన శిష్యరికము ప్రభువుకి అంగీకారంగా ఉన్నట్లే. ఆ విధమైన నొప్పించే హృదయం కలిగిన తర్వాత మీ హృదయాలు యేసు రక్తం చేత ప్రోక్షింపబడాలంటాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు చూస్తే మీ హృదయాలు ఆయన రక్తం చేత ప్రోక్షింపబడాలి లేక కడగబడాలి. చివరిగా మీ హృదయాల్లో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించాలి, ఆయన ప్రభువుగా అంగీకరించాలి. ఆయన కేవలము రాజు మాత్రమే కాదు, ప్రభు మాత్రమే కాదు, కేవలము రక్షకుడు మాత్రమే కాదు, కానీ ఆయన ప్రభువు, ఆయన ఏలినవాడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, జీవాధిపతి అని గ్రహించాలి. కనుక ఈ ఉదయకాలం ముందు ఒకవేళ పేతురు యొక్క పిలుపు, పేతురు ఏ విధముగా ప్రభువును వెంబడించాడో మనం ఆలోచన చేసాం కనుక మన జీవితాల్లో యేసు మనల్ని పిలిస్తే యేసు పిలుస్తున్నాడు అని సులభంగా మనం చెప్పడం కాదు, కానీ ఆయన పిలుపుకు లోబడేవారముగా, విధేయత చూపేవారంగా ఉన్నామో లేదో ఆలోచన చేయాలి. రాయబడిన పత్రిక వాక్య భాగము పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మన హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుదాము. అవే మాటలు, ఆయన రాజుగా ప్రతిష్ఠిద్దాం, ఆయన ప్రభువుగా ప్రతిష్ఠిద్దాం. ద నట్స్ బీయింగ్ బ్రోకెన్, ద హార్ట్ బీయింగ్ బ్రోకెన్, ద కాల్ మేడ్ ఓపెన్. మే గాడ్ బ్లెస్ యు గాడ్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, క్రైస్తవ శిష్యరికము ఎంత ఖరీదైనదో, నీ ప్రాణాన్ని పెట్టేటంతగా వెలకట్టబడిన కృపగా మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఖరీదైన కృప, ఖరీదైన శిష్యరికము,
నిన్ను వెంబడించుట్లో మేము అనుభవించాలని ఈ ఉదయకాల ముందు నేర్పించావు. సిలువ అనుభవాన్ని మాకు దయచేయండి. లోక స్నేహాన్ని విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి. సంపూర్ణమైన మనసుతో నీ మాటకు విధేయత చూపడం మాకు నేర్పించండి. మా ఏకాంత జీవితంలో నిన్ను కలిగిన వారంగా ఉండడానికి కృప చూపండి. మా పాస్ప స్థితిని మీ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో మా హృదయాల్ని నీ రక్తం చేత ప్రోక్షింప చేసుకొని మా హృదయాల్లో నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించడానికి సహాయం చేయండి. మాలో అనేకులు ఈ ఖరీదైన శిష్యరికంలో ప్రవేశించడానికి కృప చూపమని, చౌకబారు కృపను పక్కన పెట్టి ఖరీదైన కృపను ఆశ్రయించేవారముగా మమ్మల్ని ఒక్కొక్కరిని నీ పరిశుద్ధాత్మ నడిపింపులో శుద్ధి చేయమని యేసునామంలో అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రేమా కృపగల మా ప్రియపర్లవు తండ్రి, నన్ను గడిచిన కాలమంతా కాచి కాపాడు ప్రభువ. మమ్మల్ని సజీవులకిలా ఉంచి మరొకసారి ప్రభువ నీ యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క పాద సన్నిధికి మమ్మల్ని తోడుకుని వచ్చిన రీతిని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. నన్ను ఇక్కడ కూడి ప్రభువ ఇతృత్వం తర్వాత ఐదో ఆదివారం ప్రభువ నీ సన్నిధానంలో కొంత సమయం నేను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నేను ప్రార్థించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువ నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువ ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం. వారందరినీ ప్రభువ పేరు పేరున దీవించి ఆశ్రయించండి. వారికి అనుగ్రహించిన యొక్క ఆసక్తిని బట్టి నీకు వందనాలు. అందుమితి మీరు రావాల్సిన ఆశీర్వాదాలు కూడా వారిపై కుమరించి మనం వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువ ఆరాధనలో బైబిల్ వాక్యాలు చదివించిన వారిని, పాటలు పాడినిపించిన వారిని, వాయిద్యాలు వాయించిన వారిని, నేను టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న వారిని ప్రభువ మీరు దీవించి మనం వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈరోజు వర్తమానం అందించినని దీని దాసులు ప్రభువ డాక్టర్ దేవరాజ్ పట్ట గారిని చేతికి అప్పగిస్తున్నాం. ఆవిడ బలహీనతలు కూడా వాడుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు. ఇంకా బలం అనుగ్రహించి ప్రభువాని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రభువాని కుమారుని వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. విత్తబడిన వాక్య భాగాన్ని ప్రభువ మా హృదయాలలో ప్రభు నూరంతులు ఫలించలాగా నీ యొక్క ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. ఇదిగో ప్రభువ నిన్ను వెంబడించేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తండ్రి నైనా మరి నన్ను ఎదుర్కొని ధైర్యంగా ప్రభువ నిన్ను వెంబడించే ఆ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. నన్ను నీ కృప చౌకబారింది కాదు ప్రభువ. ఇదిగో తండ్రినైనా నీ యొక్క వెలలేని రక్తాన్ని చిందించే ప్రభువ నీ యొక్క శిష్యరికంలోకి నీ యొక్క వారసుల కింద ప్రభువ మమ్మల్ని ఎంచుకున్నావు. అందుమిత్తమే నీకు వందనాలు. నేను ఆ చవకబారిన హృదయముతో చవకబారిన మనసుతో ప్రభువ నేను వెంబడించకుండా ప్రభువుని యొక్క అమూల్యమైన పా మార్గంలో ప్రభువ మేము నైనా నేను విశ్వాసముతోనూ బలముతో నడిచేలాగా నీ యొక్క ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువ మా సంఘస్థులందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. వారు చేసే ప్రతి పనిలోనూ, వారు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయాన్ని అనుగ్రహించండి.
मरी ప్రాముఖ్యంగా విపత్కరమైన పరిస్థితుల్లో వారు బయటికి వెళ్లి వస్తుండగా ప్రభువా వారిని యొక్క సంరక్షణ అనుగ్రహించండి ఇంట్లో ఉన్న వారిని ప్రభువా మీరు సంరక్షించి కాపాడమని వేడుకుంటున్నాం సండే స్కూల్ వారిని యూత్ వారిని సండే అదే విధంగా ప్రభువా సేవ సమాజం వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం వారి పరిచర్యలు మీ చేతికి అప్పగిస్తున్నాం అవి నిశ్చితానుసారంగా జరుగులాగానే మీ యొక్క ఆత్మ నడిపింపు అనుగ్రహించండి నేను వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువా వారి విశ్వాస జీవితాన్ని బట్టి మా సంఘము ఇంకా ఆత్మీయంగా ప్రభువా ఎదుగులాగానని యొక్క ఆత్మ నడిపింపు వారి పరిచర్యలకు వారందరికీ తోడే ఉండేలాగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా ఇదిగోతున్నాయి మరి ప్రాముఖ్యంగా వృద్ధాపరణ వారిని మరి చిన్నపిల్లలని మీ చేతికి అప్పగిస్తున్నాము ఇదిగో ప్రభువా వారికి యొక్క అనారోగ్యం రాకుండా ప్రభువా నీ కాపుదల వారికి అనుగ్రహించండి వారికి కావలసిన ఆదరణ సహవాసం అందించండి ప్రభువా వాతావరణ మార్పు ద్వారా వచ్చిన ప్రభువా అనారోగ్యాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము ప్రభువా ఇదిగోతున్నాయి ఎవరు ఆందోళన చెందలేకుండా ప్రభువా వారిని అయినా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభువా అదేవిధంగా తండ్రినైనా ఈ యొక్క ఆరాధన వీక్షిస్తూ మరి ఆరాధన పాల్గొంటూ ప్రభువా వారు ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీరు ఆలకించండి వారి ప్రార్థనలు మీరు ఆలకించి చిత్తానుసారంగా వారి జవాబులు దయచేయండి మన కానుకలు సమర్పించిన వారిని దీవించి ఆశ్రయించండి వారు కలిగించిన ఆ ధారాళమైన హృదయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఇదిగో తండ్రినైనా మరి కోవిడ్-19 పరిస్థితుల్లో ప్రభువా మా సంఘంలో జరగబోయే కార్యక్రమాలు మీరే తోడని మనం వేడుకుంటున్నాం ఇదిగో తండ్రినైనా మరి త్వరగా దీనికి వ్యాక్సిన్ కనుక్కునే శక్తిని బలాన్ని వైద్యులకు అనుగ్రహించండి ప్రభువా నాన్న గవర్నమెంట్స్ కావాల్సిన సామర్థ్యాన్ని వనరులని సమకూర్చండి నాన్న ఇదిగోతున్న ప్రతి వ్యక్తికి ప్రభువా మరి యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి ఏ రీతిగా బాధ్యతగా ప్రభువా మరి సమాజంలో మెలగాలో ప్రతి ఒక్కరికి నేర్పించి మనం వేడుకుంటున్నాం నాన్న మరొకసారి నిశ్చితమైతే ఇదే రీతిగా నీ సన్నిధానం మమ్మల్ని తోడుకొని వచ్చి నిన్ను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నేను ప్రార్థించుకునే తరుణాలు మా జీవితంలో నువ్వు అనుగ్రహించి మనం వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడింది గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెవేరినట్లు భూమి నెవేరును గాక మానవుని హారణ మాకు దయచేయము మళ్ళీ ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము మా శోధనలు తేక దుష్టుని తప్పించము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవేనవు తండ్రి ఆమేన్. ప్రియక దేవ నామమున త్రిత్వ పండుగ తర్వాత 5వ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు సంఘస్థులందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఆరాధన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మరి వీక్షిస్తున్న మీ అందరికీ త్రియక దేవుడు తోడే ఉండి మిమ్మల్ని సంరక్షించిన గాక. అదేవిధంగా వాక్య భాగాలు చదివించిన శ్రీమతి విజయ రఘునాథ్ గారికి, అదేవిధంగా శ్రీమతి లలిత కుమారి ప్రభుదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి చక్కటి వాక్య సందేశం అందించిన మన సిఆర్ గారు డాక్టర్ దేవరాజ్ పట్టా గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరికి చక్కటి పాటలు పాడి వినిపిస్తున్న కోయిర్ వారికి, కోయిర్ బృందానికి లీడ్ చేస్తున్న జీపీపీ కుమార్ గారికి, అదేవిధంగా కీబోర్డ్ వాయిస్ ఉన్న నిర్మల్ సునాథ్కి, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న జాన్ మైకిల్కి, జెన్నీకి, లక్కీకి, అదేవిధంగా స్మార్టీకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. గమనించండి, ఈరోజు సాయంత్రము 6 గంటలకు సీనియర్ సిటిజన్స్కి మాత్రమే మరి కమ్యూనియన్ సర్వీస్ మన దేవాలయంలో ఇవ్వబడడం జరుగుతుంది. కేవలము కమ్యూనియన్ ఆరాధన, ప్రభురాత్రి భోజన సంస్కారం ఆరాధన కమ్యూనియన్ మాత్రం ఇవ్వబడుతుంది కాబట్టి గమనించి సకాలంలో దేవాలయానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ముగింపు కీర్తన ఆశీర్వాదంతో మన ఆరాధన ముగించుకుందాము. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 426వ కీర్తన నా రక్షకుని వెంబడింతునన్నిటన కీర్తన పాడుకుని ఆశీర్వాదంతో ఆరాధనను ముగించుకుందాము. గోరమైన కొండమైన
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధిగా హృదయింపజేసి నీకు సమాధానము కలిగజేయును గాక. Yeah.